అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ మీడియా, సంక్రాంతి అనేది ఖచ్చితంగా వార్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. సో వెళ్ళినప్పుడు ఏంటి, దాంట్లో కూడా ఒక చాలామంది అర్థం చేసుకోవాల్సింది, సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని 10 సార్లు చెప్తూనే ఉంటారు. ఇవి నిజాలు. ఒక ఇది ఫిలిం, ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే 10 సార్లు ఆ సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది. సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైలేజ్ వస్తుందని సంక్రాంతికి 3-4 సినిమాలు తెలుగు సినిమాలు రావడం సహజం. ఇది మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. కాబట్టి సంక్రాంతికి తప్పదు, వేరే వారాలలో ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు, ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సిందే, పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిల్రాజు దొరకడు. ఎందుకంటే నా మీదకి రాకుండా చేసుకోవడానికి 31st ఈసీ మీటింగ్లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం. ప్రస్తుతానికి మా బాడీ అలా వర్క్ చేస్తుంది, రేపు వచ్చే బాడీ కూడా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది. మేమేంటి అందరం టీం వర్క్గా చేస్తున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము. 90% సక్సెస్ అవుతున్నాము, 10% ఫెయిల్ అవుతున్నాము. అంటే 10% ఫెయిల్ అవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. నో, దొరకడు మీనింగ్ నెక్స్ట్ దానికి నేను టర్మ్కు ప్రెసిడెంట్గా ఉండను. కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. నాది 1 ఇయర్ టర్మ్, ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు దానికోసం అన్నా. మళ్ళీ దీని మీద హెడ్లైన్స్ నెక్స్ట్ టర్మ్కి నేను ప్రెసిడెంట్గా ఉండాలండి, 1 ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. ఏమ్మా మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, పాపం ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది, నడవని. నెక్స్ట్ సంక్రాంతి, ఒక నిమిషం, నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు, అప్పుడు కూర్చున్న వాళ్ళు అది సాల్వ్ చేస్తారు. సో ఈరోజు ముందు ఛాంబర్ నుంచి అందరం వెళ్ళి కలుస్తున్నాము, కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత అది ఈసీలో మాట్లాడతాం, ఎల్లుండి ఈసీలో మాట్లాడి విల్ గెట్ బ్యాక్. ఒక ప్లాన్ ఉంది.